నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు చికోటి ప్రవీణ్ కుమార్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్కారం ప్రవీణ్ గారు. నమస్తే అండి. చికోటి ప్రవీణ్ కుమార్, గత 15 రోజులుగా మారుమోగుతున్నటువంటి పేరు ఇది. సో హౌ యు ఫీలింగ్ నౌ? ఎలా ఉన్నారు అసలు ఇప్పుడు మీరు? ఓకే అండి, నడుస్తుంది అంతా. అందరూ వ్యంగ్యాస్త్రాలు ఆరోపణలు అవన్నీ చేస్తున్నారు కదా, లెట్ దెమ్, వాళ్ళ టైం నడుస్తుంది. ఇప్పుడు బీయింగ్ ఎ హ్యూమన్, ప్రస్తుతం మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి, ఇన్నర్ ఫీలింగ్. ఏం లేదు, ఇట్స్ రైట్ టైం టు ఫైండ్ అవుట్ హూ ఇస్ కరెక్ట్ అండ్ హూ ఇస్ బ్యాడ్. మన వెల్ విషర్స్ ఎవరు ఉన్నారు, మంచి ఎవరు ఉన్నారు, చెడు ఎవరు ఉన్నారు, ఇప్పుడే రైట్ టైం గా తెలుసుకునేది. ఒక మంచి ఆపదలు ఉన్నప్పుడే కదా మన వాళ్ళు వస్తారు, ఎన్ని రోజులు అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు పెడమొహం పెడతారు, ఇవన్నీ కరెక్ట్ క్యాల్కులేట్ చేసుకోవాలి అంతే. గమనించారా అలా? డెఫినెట్ గా. ఎంత మందిని వేళ్లతో లెక్క పెట్టొచ్చా? లెక్కకు సాధ్యం కాదు. డైలీ పేపర్ లో రాస్తా. రియల్లీ రివెంజ్ ఏమైనా తీర్చుకుంటారా? రివెంజ్ అవసరం, దగ్గర అనేకపోతే రివెంజ్. చికోటి తోటి ఫ్రెండ్షిప్ దూరం చేసుకున్నారంటే ఇంకా అది రివెంజ్ లెక్కనే. అంతే. సో అదే సమాధానం అంటే చాలు. అంటే ఇక్కడ ఈ క్రమంలో మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని పర్సన్స్ ఎవరైనా అలా దూరంగా ఉన్నారా? చాలా మంది ఉంటారు కదా, ఉంటారు కదా, దూరంగా ఉంటారు. మోస్ట్ క్లోజెస్ట్ పీపుల్ ఎవరైనా అలా? డెఫినెట్ గా అండి, ఇట్స్ ఎ లైఫ్, యు విల్ గెట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. మనము వీళ్ళు మన వాళ్ళు అనుకుంటాం కదా, వాళ్ళు దూరం ఉంటారు. ఎవరైతే రారు అని ఎక్స్పెక్ట్ చేస్తాం చూడండి, వాళ్ళు వస్తారు. అంటే మన మిస్క్యాల్కులేషన్ లైఫ్ లో. ఎవరికైనా, రేపు మీకు కానీ ఆయనకు కానీ ఎవరికైనా. సో లైఫ్ అంటే ఏంటంటే చచ్చిపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉండాలి. నేర్పిస్తూనే ఉంటారు, నేర్చుకోకుండా జనాలు నేర్పిస్తారు మనం. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ వెరీ మచ్ ప్రాక్టికల్. మీకు ఇష్టమా జనాల్లో ఉండడం, జనం మధ్య ఉండడం అనేది? నాకు ఇష్టమే, జనాలలో ఉండడం ఇష్టం. ఎక్స్పెక్ట్ చేశారా ఇలా మీ పేరు మారుమోగుతుంది? అమ్మో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మీడియాకి ఎప్పుడు దూరమే ఉన్నా, గుడివాడ నుంచి స్టార్ట్ అయింది లైట్ గా. ఈ ఇష్యూ తోటి అయితే కంప్లీట్ గా మొత్తం ఇంకా హైలైట్ అయిపోయింది. ఒకటి అడగాలనుకున్నా, ఎప్పుడైతే గుడివాడ దగ్గర పేరు, మీ పేరు బయటకు వచ్చిందో, అప్పుడు ఎందుకు వచ్చి బయటకు వచ్చి మీరు సమాధానం ఇవ్వలేదు? నాకు ఇష్టం అంటే ఒక ఛానల్లో ఇంకా అలిగేషన్లు ఇచ్చా తప్పించి నాకు అంటే మీడియా ముందుకు రావాలని పెద్ద ఇంట్రెస్ట్ ఎప్పుడు. అంటే అప్పుడు ఊహించలేదా ఇంత పెద్దగా అవుతుంది? డెఫినెట్ గా అనుకోలేదు. ఇప్పుడు అనిపించిందా ఆ రోజు సమాధానం చెప్పాల్సిందే అని? నేను ఎవరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం? వై షుడ్ ఐ? రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? దేనికి రిగ్రెట్? ఏదన్నా విషయంలో? నో, ఈ ఈడి విషయంలోనా? ఎనీథింగ్, అది మీరు ఏదైనా కావచ్చు. ఐ డోంట్ థింక్ సో, మై బిజినెస్ ఇస్ లీగల్, సో వై షుడ్ ఐ ఫీల్ రిగ్రెట్? ఐ డోంట్ థింక్ సో. ఇక్కడ లీగల్ కాదు, మనకి తెలుగు రాష్ట్రాల్లో మీరు చెప్తున్న సో కాల్డ్ స్టేజ్ అండ్ మిగతా దేశాల్లో లీగలే. కానీ మీరు తెలుగు వారు, మీరు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వారు, ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళారో కొందరు, వాళ్ళు కూడా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. ఇది తప్పు అవుతుంది, ఏదో ఒక రోజు మనల్ని ప్రశ్నిస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు గుజరాత్లో లిక్కర్ ఉండదు, హైదరాబాద్ లో ఉంటది, తెలంగాణలో ఉంటది. వాడు ఏదైనా బిజినెస్ పని మీద వచ్చి ఇక్కడ వచ్చి మంది తాగుతే వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తారా? ప్రశ్నించారు కదా. ఒక రాష్ట్రంకి నచ్చలేదు, ఒక రాష్ట్రంకి నచ్చింది, ఒక రాష్ట్రం టూరిజం మీద ఉంది, ఒక రాష్ట్రంకి అవసరం లేదు, ఇక్కడ బ్యాన్ చేసినారు, అక్కడ బ్యాన్ చేయలే కదా. ప్రవీణ్ గారు, క్యాసినో అండ్ మందు ఒకటేనా? డెఫినెట్ గా. ఇంకా మందు ఎక్కువ ఇంజూరియస్. అవునా? అవును, డెఫినెట్ గా. ఇట్ విల్ స్పాయిల్ యువర్ లివర్. క్యాసినోలో మందు ఇవ్వరా? మందు ఇస్తాం. మందు ఎందుకు ఇవ్వం? నేను చెప్పేది ఇక్కడ లేదు అక్కడ లేదు అన్న దాని గురించి. క్యాసినోలో ఎందుకు ఇవ్వం? మందు ఇస్తాం. ఇట్ స్పాయిల్స్ కదా. డెఫినెట్లీ మందు చెడు చెడే కదా. డెఫినెట్ గా. నేను అనేది కంపారిజన్ చేస్తున్నా. మీరు ఇక్కడ ఈ రాష్ట్రంలో లేనిది ఆ రాష్ట్రంలో వెళ్ళి ఇక్కడ వాళ్ళు వెళ్ళి తాగితే తప్పు అని, అదే ఆడితే తప్పు అంటే నేను చెప్తున్నా. అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు తాగుతారు కదా. వీకెండ్స్ ఎవ్రీ వీకెండ్స్ ప్రతి గుజరాత్ మహారాష్ట్ర బార్డర్లలో పోయి కూర్చుంటారు వాళ్ళు. మరి ఒకవేళ గ్యాంబ్లింగే తప్పు అనుకుందాం, మీరు చెప్పినట్టు కంప్లీట్ తప్పు, మరి రేస్ కోర్స్ ఎందుకు ఉంది? రేస్ కోర్స్ ఉండదు. నిజాం క్లబ్ ఎందుకు నడుస్తుందండి? ఫతే మైదాన్ క్లబ్ ఎందుకు నడుస్తుందండి? చిన్న చిన్న క్లబ్స్ ఎందుకు నడుస్తున్నాయండి? నడవద్దు కదా. మీరు క్వశ్చన్ చేశారు ఎప్పుడని? ఇలా నేను ఇవ్వని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడే కదండి మీడియా ముందరికి వస్తుంది అనిపించిందా? డెఫినెట్ గా. రేస్ కోర్స్ బంద్ చేయండి. మరి చిన్న ఆటో ఆడి వాడు రోజు ఆటో నడిపెట్టాడు పోయి 200 సంపాదించి పోయి ఇప్పుడు కొడుతున్నాడు, మరి అది కూడా తప్పే కదా. సరే, కసినో అన్న మినిమం మిడిల్ క్లాస్ ప్లస్ నుంచి వెళ్తారు, రోజువారి కూలీ అయితే వెళ్ళారు కదా. ఇక్కడైతే చూడండి, మీరు ఒక స్పెషల్గా ఒక రోజు పోయి బయట అంతా చూడండి, ఎవరెవరు ఉంటారు చూడండి. 80% లో క్లాస్, అంటే ఈ డైలీ లేబరు, డైలీ సంపాదించే వాళ్ళు, రెక్కాడ తెగని డొక్కాడది అంటారు చూడు, వాళ్ళు ఉంటారు. హయ్యర్ పీపుల్ లో ఇప్పుడు ఆయన ఆటో నడిపితే డైలీ ఆటో నడపాలి, ఆటో నడిపితే కానీ ఇల్లు గడవదు, కరెక్టా? అదే జీవనాధారం. అదే కదా జీవనాధారం. నేను ఎవరిని తక్కువ గ్రేడ్ చేసి చూపిస్తలేదు.
వాళ్ళు వెళ్ళి అక్కడ రేస్ కోర్స్లో ఆడుతున్నారు. అవునా? కసినోకి వచ్చేటోడు సపోజ్ ఒక 100,000 పొడగొట్టాడంటే ఒక నెల పోయింది అనుకోవచ్చు. ఒక మినిమం మీడియం ఉన్నోడు వస్తాడు. ఈ డైలీ రెక్కాడితే కంటే ఒక ఆడదని వాళ్ళు రారు. ఇక్కడ డైలీ వాళ్ళే ఉంటారు, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, డైలీ మెకానిక్స్. మరి అది తప్పు కదా, తెలంగాణ స్టేట్లోనే ఉంది కదా, ఎక్కడో లేదు కదా, మలకపేట సిటీ సెంటర్లో ఉంది. సో కామన్గా తీసుకుంటే హౌ యూ డిఫైన్స్ అని అడుగుతున్నాను నేను. అంటే లో క్యాడర్ ఆర్ హై ఉన్నవాళ్ళని, బిలో పవర్టీ లైన్లో ఉన్నవాళ్ళని, డబ్బులు ఉన్నవాళ్ళని కామన్గా నేను ఎవరితోటైనా మంచిగా ఉంటాను. నేను ఎవరు మీరు కనుక్కోవచ్చు. అందరు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవ్రీ లీస్ట్ నుంచి హైయెస్ట్ వర్క్ ఫ్రెండ్స్. ఎవరిని డిగ్రేడ్ చేయలేను, ఎవరిని డిగ్రేడ్ చేయాలి. నేను హావ్ సీన్ సో మచ్ స్ట్రగుల్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు కూడా ఆ స్ట్రగుల్ చేసినోడు చూసినోడు అయితేనే వాడికి తెలుస్తుంది మనుషులు. ఎవరైనా చేసి మాట్లాడుతున్నాడు తమ్ముడు అని వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. నన్ను ఇష్టపడుతుండా, నేను ఇష్టపడుతున్నా. అదే తెలుసుకోవాలనుకున్నా యాక్చువల్లీ. అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు బ్యాక్గ్రౌండ్, షార్ట్గా చెప్పండి సార్. నేను యాక్చువల్గా మాది ఇక్కడ బిజినెస్ ఫ్యామిలీ, మాది యాక్చువల్గా ప్రాపర్ బిజినెస్ ఫ్యామిలీ. అనుకోకుండా యూ ఆ టీచర్ టర్న్స్ తీసుకొని ఐ హావ్ కమ్ ఇన్టు కాసినో లైన్. ఓకే, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నేను హావ్ డన్ పీజీ ఇన్ ఫైనాన్షియల్. ఓ ఓకే, అంటే బిజినెస్ ఫీల్డ్ వారి బిజినెస్ ఫ్యామిలీ. ఓకే, ఏ అంటే ఏ బిజినెస్ చేయాలని ఆలోచన ఉండేది చిన్నప్పటి నుంచి? మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. యాక్చువల్లీ మాకంతా ఫోర్ మా నాన్న వాళ్ళంతా టైల్ షోరూమ్స్ ఉండే. ఓకే, ట్రూ బజార్ లో. ఓకే, ఆ బిజినెస్ నుంచి, ఆ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కొన్ని రోజులు కూర్చున్నా నేను అక్కడ. నా కాలు ఒక చోట నిల్చోడు, నాకు అన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇష్టం, అడ్వెంచరస్ ఇష్టం. ఇప్పుడు ఇదే బిజినెస్? ఏది? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ కొట్టేస్తాం. ఒకవేళ ఇది కాకపోయి ఉంటే ప్రవీణ్ ఏం చేసేవాళ్ళు? ప్రవీణ్ ట్రూ బజార్ లో టైల్స్ కొట్టులో కూర్చునేవాడు. అంతేనా? అంతే, ఇంకా పెద్దగా గోల్స్ ఏం పెట్టుకోలేదు. ఇంకా అంతే, షాపు, ఇల్లు, షాపు. మరి సినిమాల్లోకి వెళ్ళటం? అప్పుడు ఒక ఆఫర్ వచ్చింది అండి, 2005-2006 ఆఫర్ వచ్చింది. సరదాగా ఒక రెండు మూవీస్ చేసా సరదాగా వెళ్ళి. దానికి కూడా మ్యానిపులేషన్ చేసి నేనే ప్రొడ్యూస్ చేసిన, అంత సీనే లేదు. ఇంకొన్ని రోజులు ఉండుంటే క్లిక్ అయ్యే వాళ్ళు ఏమైనా అనిపించిందా? నాకు మంచి ఒక మంచి మూవీ ఆఫర్ వచ్చింది ఉండే తమిళ్లో, మెయిన్ విలన్ గా మన అజిత్ అంబడి. కానీ అప్పుడే సమ్ ఈక్వేషన్ లో నాకు సెట్ కాలేదు. సినిమా? ఏ సినిమా? లేదు, పొన్నువీరా అని చెప్పి మూవీ నేమ్. వాళ్ళు ఇంకా వేరే వీళ్ళని పెట్టుకున్నారు. నాకు అప్పుడే ఒక కేసు అయింది, అంత ఇష్యూస్ అయినాయి. ఇబ్బంది పడ్డారా అప్పుడు? మరి అరే, ఛాన్స్ మిస్ అయింది అనిపించింది. డెఫినెట్ గా అనిపిస్తుంది కదా. మామూలుగా సినిమాలు చూస్తారా? తక్కువ, చాలా తక్కువ. ఎవరు ఎక్కువ చూడడం ఇష్టపడి చూసేవి? నాకు ఇష్టం చిరంజీవి. ఇష్టం కలిసారా ఎప్పుడన్నా మాట్లాడడం? నాకు చాలా ఇష్టం. ఓకే, సో మళ్ళీ వెళ్ళడం? పోనీ ఆయనే ఆఫర్ అడగలేకపోయారా? అంత ఇష్టం కదా సినిమాలు చేయాలని. ఏం షోక్ లేదు నాకు అసలు. ఇప్పుడు లేదా? ఇప్పుడు అసలు లేదు. ఇప్పుడు ఏంటి, వెల్ సెటిల్డా ప్రవీణ్ కుమార్ గారు అని ఇలా అంటే? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ యువర్. తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.